ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పథకాలు అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో భాగంగా చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయబోతుంది పేదలు కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేసే వారు ఈ పథకం భద్రత కల్పిస్తుంది శాశ్వతమైన వైకల్యంతో బాధపడే వారికి ఈ పథకం మరణించిన వారికి బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు లక్షా యాభై వేల నుంచి పది లక్షల వరకు బీమా సొమ్ము రెండు వారాల్లోగా బ్యాంక్ ఖాతాలో పడుతుంది ఈ యొక్క పథకం ద్వారా తక్షణమే పదివేలు పొందొచ్చు దీంతో పాటు తక్షణ ఖర్చుల కింద పదివేలు అందిస్తుంది ఈ పథకంలో చేరేందుకు లబ్ధిదారులు సంవత్సరానికి పదిహేను రూపాయలు ప్రీమియం చెల్లించాలి ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డును అందజేస్తుంది పాలసీ నెంబర్తో పాటు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది బీమా సొమ్ముకు సంబంధించి లబ్ధిదారులు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటుంటే బీమా నమోదుతో పాటు క్లెయిమ్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్యాదు కోసం డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ను సంప్రదించవచ్చు ఈ బీమా పథకం కింద నమోదైన వ్యక్తులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు వయసులో ప్రమాద శాతం మృతి చెందడం లేదంటే శాశ్వతంగా వైకల్యం సంభవిస్తే పది లక్షల బీమా వస్తుంది యాభై ఒక్క సంవత్సరాల వయసు నుంచి డెబ్భై సంవత్సరాలు వయసులోపు అయితే మూడు లక్షలు ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై లోపు సహజ మరణమైతే రెండు లక్షలు వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల లోపు ప్రమాదో పాక్షికంగా శాశ్వత వైకల్యం సంభవిస్తే లక్షా యాభై వేలు వస్తుంది ప్రమాదవశాత్తు మరణించిన వారికి క్లెయిమ్ ఫామ్ మరణించిన వారికి ఆధార్ కార్డు నామినీ ఆధార్ కార్డులు శవ పంచాయతీ మార్టం రిపోర్ట్లు డ్రైవింగ్ లైసెన్స్ డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ నామినీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ కాఫీ కావాల్సి ఉంటుంది సహజ మరణం అయితే డిశ్చార్జ్ ఫామ్ డెత్ సర్టిఫికేట్ మరణించిన వ్యక్తి ఆధార్ కార్డు రేషన్ కార్డు క్లెయిమ్ ఫామ్ నామినీ బ్యాంక్ ఖాతా పుస్తకం కావాలి నామినీలుగా లబ్ధిదారుడు భార్య పెళ్లి కాని కుమార్తె వితంతువు కుమార్ కుమార్ ఇరవై ఒక్క సంవత్సరాలు కుమారుడు ఉండాలి దరఖాస్తు చేసుకునే వారు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు నివాస ధృవీకరణ ఆదాయ ధృవీకరణ పాస్పోర్ట్ ఫోటో బ్యాంక్ బా బ్యాంక్ ఖాతా మొబైల్ నంబర్ కావాలి మార్చి పద్దెనిమిది నుంచి జూన్ ముప్పై ఒకటి వరకు మరణించే వారికి చంద్రన బీమా పథకం కింద రిజిస్టర్ చేస్తున్నారు ఇతర వివరాలకు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి సో చూశారు కదండి ఈ యొక్క పథకం ద్వారా చంద్రన బీమా ద్వారా ఇప్పటిదాకా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి యొక్క చంద్రన బీమా మనకు త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నారు సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ప్రీమియం కూడా మనకు ఎంతో కాదు చాలా తక్కువ జస్ట్ మనకి ఏం కాదు పదిహేను రూపాయలు ఎంతో కానీ కట్ అవుతుంది అంతే మనకి నెలకి సంబంధించి కంపల్సరీ అందరూ కూడా చేయించుకోండి ఇది కూడా మనకి ఏంటంటే ప్రభుత్వం పే చేసేస్తుంది ఒక ప్రీమియం కూడా సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి